బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎటు చూసినా వరద నీరే. పలు ప్రాంతాల్లో గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులే పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తేశారు. గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలో వరద నీరు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట మండలం నారాయణపురంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో వరద నీటిలో ఏకంగా 30 మంది చిక్కుకుగా వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షించారు. వరదలో చిక్కుకున్న వారిలో రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు ఉన్నారు. వేలేరుపాడు వైద్య అధికారిని అనూష కూడా ఉండడంతో ఆమె ఏలూరు కలెక్టర్ పోలవరం ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందడంతో వెంటనే సీఎం కార్యదర్శి శేషాద్రితో మరో మంత్రి పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏపీసీఎస్ నీరబ్ కుమార్ తో మాట్లాడారు. దాంతో 2 హెలికాప్టర్లు చేరుకుని వరదలో చిక్కుకున్న వారిని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. పెద్దవాగు నుంచి భారీగా వరద నీరు రావడంతో భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి, కోరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు నష్టం జరిగింది. అటు ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఇంటిమండ, కోయమాధారం, కొత్త పూచిరాల, పాత పూచిరాల, అల్లూరినగర్, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టపోయాయి. కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే ఈ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భద్రాచలం, చెర్ల, బుర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆ మండలాల్లో పరిస్థితులు చూస్తే పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వాహనాల రాకపోకలు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెర్ల వద్ద రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 21 అడుగులకు చేరింది. అలాగే ప్రధాన రహదారులపైకి 3 అడుగుల మేర నీళ్లు చేరాయి. దీంతో భద్రాచలం నుంచి చెర్ల, వాజేడు, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 2 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.